కృషి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. కరోనా తర్వాత వ్యవసాయ రంగం అంతా సంక్షోభంలో కూరుకుపోయింది. చాలామంది రైతులు నష్టాల పాలయ్యారు. ఇంకా వాళ్ళు ఆ సమస్య నుంచి తేరుకోకముందే ఇవాళ దేశవ్యాప్తంగా మిడతల దండు మరోసారి రైతాంగం మీద రెచ్చిపడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక చోట్ల నుంచి అనేక సూచనలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, అనేక నివారణ ఉపాయాలు చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సుస్థిర వ్యవసాయ కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసినటువంటి చంద్రశేఖర్ గారితో మిడతల దండు గురించి, ఎలా వాటిని మనం నివారించుకోవచ్చు, అవి రావడానికి కారణాలు ఏంటి, ఉన్న ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఏంటో తనని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం చంద్రశేఖర్ గారు. మిడతల దండు గురించి మనం చాలా రియల్గా వింటుంటాం, రెగ్యులర్గా మనం వినే సందర్భం కాదు, అటువంటి సమస్య కూడా కాదు. ఇప్పుడు అంటే కరోనా నేపథ్యంలో ఒక వైరస్ కూడా దేశమంతా వ్యాపించిన సందర్భంలో మిడతల దండు రావడానికి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, కారణాలు దానికి దీనికి సంబంధం ఉందా, లేకపోతే ప్రకృతి సంబంధం కారణాలే ప్రధానంగా పనిచేస్తాయి? దీనికి ముఖ్యంగా మనకు వాతావరణంలో వస్తున్న మార్పులు కారణం అని చెప్పి అనుకోవచ్చండి. ఎందుకంటే ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్లోనే ఈ పాకిస్తాన్, ఆఫ్రికా, దాని తర్వాత మిడిల్ ఏషియా అంటే మధ్య ఆసియా ప్రాంతాల్లో పడిన వర్షాల్లోనూ, ఎడారి ప్రాంతంలో చాలా చోట్ల ఈవెన్ టెంపరీగా అయినా సరే కొన్ని లేక్స్ లాగా ఏర్పడినాయి. ఇది సాధారణంగా దీన్ని డెజర్ట్లోకి వస్తుంది అంటాము. ఇది శుష్క వాతావరణంలో అంటే ఎడారి ప్రాంతంలో అలాంటి వాటిలో ఖాళీ ఉండే ప్రదేశాలలో ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఇటువంటి అనుకూల పరిస్థితులు వస్తాయో అది ఎక్కువగా దాని సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడుండే వాతావరణ పరిస్థితుల వల్ల ఇది చాలా ఎక్కువ మొత్తంలోని సంతానోత్పత్తి చేసుకొని పిల్లలు అయ్యి మళ్ళీ వీటిని పరిస్థితి ఒక ఖండం నుంచి ఇంకొక ఖండంకి ఎలాగ వెళ్తూ మనకి మధ్య ఆసియా ప్రాంతం నుండి పాకిస్తాన్, పాకిస్తాన్ నుండి ఇండియాలో రాజస్థాన్ ప్రాంతంలోకి వచ్చి అక్కడ నుండి ఇంకా కిందకి వస్తుందన్నమాట. అయితే దీనికి దీని జీవితచక్రం కానీ చూసుకుంటే ఇది సుమారు ఒక 3 నెలలు సైకిల్ అండి. అంటే గుడ్డు పెట్టిన తర్వాత ఒక 2 వారాల వరకు గుడ్డు దశలో ఉంటుంది, దాని తర్వాత పిల్లయ్యి అది ఒక 5-6 వారాలు ఉంటుంది ఆ దశలోని, దాని తర్వాత అడల్ట్ దశ అంటే దీంట్లో 3 దశలు ఉంటాయి. రెక్కలు లేని దశ ఏదైతే ఉంటుందో అది పిల్ల దశ ఉంటుంది, గుడ్డు దశ ఒక 2 వారాలు, రెక్కలు లేని పిల్ల దశ ఏమో ఒక 5-6 వారాలు ఉంటుంది, దాని తర్వాత ఒక 4 వారాలు అడల్ట్ స్టేజ్లో ఉంటుంది అన్నమాట. సో ఈ దీంట్లో ఏంటంటే ఎప్పుడు ఇది గుడ్లు పెట్టడం కూడాను ఒక ఎగ్జాక్ అంటాము, అంటే ఒక సంచి లాంటి దాంట్లో గుడ్లు అన్నింటినీ పెట్టుకొని అందులోనే ఉంటుంది అనమాట. ఇవి ఒక 150 నుండి 200 వరకు గుడ్లు పెడుతుంది. వీటికి ఇంకొక ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే ఒకవేళ వాతావరణం అనుకూలంగా లేకపోతే 10 సంవత్సరాల వరకు కూడాను ఈ పిల్లలు నిద్రావస్థలో ఉంటాయి, అంటే గుడ్లు నిద్రావస్థలో ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ వాతావరణం ఎడారి ప్రాంతాల్లోని ఎక్కువ నీరు వచ్చి వాతావరణం అనుకూలంగా అనిపించింది వీటికి, సడన్గాను వీటితలకు ఉధృతి పెరిగింది, పిల్లలని బయటకు రావడం, దాని తర్వాత అవి దండు మాదిరిగా తయారవడం. దండు అంటే సుమారు ఒక 2 బాట్ల వరకు ఉంటాయి అందులో జనాభా అన్నమాట. సో ఆ రకంగాను ఇది చుట్టుపక్కల ఉండే వాతావరణం అంటే ఎప్పుడైతే వానలు పడ్డాయి ఎడారి ప్రాంతంలో కొంత మొక్కలు చిగురించడం అవుతుంది. ఆ చీకరించడం అసలుకి ఇవన్నీ వాటిని తినేస్తాయి. తినేసిన తర్వాత ఇంకా మిగతా ఆహారం కోసం పక్క వీటికి రావడం గట్రా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ రకంగా ఇవి మైగ్రేషన్, ఇవి కూడాను గాలి ఓటంగా ఎటుపక్క గాలి వీస్తుందో ఆ రకంగాను వెళ్ళడము వాటితో పాటు. ఎందుకంటే ఇవి చాలా ఒక్కొక్క రోజులో సుమారు ఒక 150 కిలోమీటర్ 90 మైల్స్ అవి ప్రయాణించగలుగుతాయి అనమాట. వర్షాలు పడే టైం దగ్గరకు వచ్చేసింది, చాలా చోట్ల మళ్ళీ వ్యవసాయ పనులు మొదలవుతాయి. ఈ సందర్భంలో మళ్ళీ ఈ దండు ప్రభావం ఎలా ఉంటుంది వ్యవసాయంలో, లేకపోతే పంటల మీద, ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు వచ్చిన దీనికి ఏదైతే ఉన్నదో ప్రస్తుతం మనకి ఇక్కడ పంటలు అయితే లేవండి. దాని తర్వాత మనకి రాజస్థాన్ లాంటి ఏరియాలో ఉండే భూమి కాదు, ఎందుకంటే ఇవి ముఖ్యంగా ఇసుక నేలలు ఏవైతే ఉంటాయో వాటిల్లోనే గుడ్లు పెడతాయి, ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మనకి ఇప్పుడు ఆదిలాబాద్ ఏదైతే మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్కి వస్తుందని వింటున్నామో ఆ దీంట్లోనే ఇప్పుడు ప్రస్తుతం పంటలు ఎక్కడో ఇరిగేషన్ ఏరియాతో బోర్వెల్స్ అని పనిచేస్తుంది, దీంట్లో ఏవో కూరగాయలు లాంటివి ఉన్నాయి తప్పించి మిగతా అయితే ఇక్కడ చాలా చోట్ల పంటలు అయితే లేవు. అదొక మంచి ఇది అంటే నష్టాన్ని చాలా తక్కువలోని ఇది అవుతుంది అన్నమాట, తక్కువ అవుతుంది. ఇవి
నల్ల భూములు అటువంటి వాటిలోని గుడ్లు పెట్టడానికి పెద్దగా నచ్చుకో పెట్టరు. సో అది ఎందుకంటే ఆ తోకని లోపల చొప్పించి గుడ్లు ఒక 15 సెంటీమీటర్ల లోపల భూమిలోకి పెడతాయన్నమాట. అందుకని నల్ల భూములు పెట్టలేదు. ఆ రకంగాను మనకి అంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటుపక్కకు వచ్చి ఏదైనా వెజిటేషన్ ఉంటే దాన్ని నష్టం చేసి కొంత వెళ్తాయి. అదైతే ఉన్నది. కానీ రేపొద్దున ఇది ఇంకా ఈ బ్యాండ్స్ అనేవి వస్తూ ఉంటే అప్పుడు మనకి జూన్లో విత్తుకునే పంటలకు కానీ లేదంటే దాని తర్వాత వచ్చే ఏదైనా, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడగానే గడ్డి మూలు వస్తుంది. ఆ గడ్డి మూలకు ఎత్తడం అన్నది వాటికి అనుకూలంగా అనిపిస్తుంది అన్నమాట. అంటే అది ఒక అట్రాక్టివ్ సంకేతాన్ని ఇస్తుంది అన్నమాట. సో ఆ పచ్చదాన గడ్డిని అంతటే తింటూ ఉంటాయి. అది కాకుండా ఇవి అంటే ఇది అది అని లేదండి, ఏది పచ్చగా ఉంటే దాన్ని తింటూ ఉంటాయి అన్నమాట వీటికి. అంటే ఇది పొలిఫాగస్ అంటే రకరకాల మొక్కల్ని తింటాయి అండ్ ఒరేషియస్గా తింటాయి. అంటే సాధారణంగా ఏదైనా జీవి దాని బరువులోని కొంత మాత్రమే అంటే కొంత 1/4, 1/10 అట్లా తింటూ ఉంటాయి. కానీ ఇది దాని బరువుకు సమానంగా తినే సామర్థ్యం ఉంది. అంటే ఇది 2 గ్రాములు ఉన్నది అంటే 2 గ్రాములు ఫుడ్ని తింటుంది. ఓకే, మరి ఇప్పుడు అంటే ఇది పంటనంతా నష్టం చేస్తుందని మీరు చెప్తున్నారు, ఇది మనుషులకు కూడా అంటే ఆ చుట్టుపక్కల ఉండే మనుషులకు కానీ ఇతర పర్యావరణం మీద కూడా ప్రకృతి మీద ఏదైనా ప్రభావం చూపిస్తాయా ప్రభావం అని అంటున్నట్లా? మిగతా వాటి మీద అంటే మొత్తం పంట అంతా నష్టం అయిపోయిన తర్వాత మీకు పశువులకి దాణ దొరకదు, దాని తర్వాత కోళ్ళకి వాటికి ఇబ్బంది ఉంటుంది, వీటిని తిన్న తింటాయి. బట్ ఎక్కువ దండు ఒక మొత్తం ఇట్లా గుంపుకు వచ్చాయంటే మీ గోడ మీద అన్నీ పెయింట్ వేసినట్టుగా అయిపోయినట్టుగా ఉన్నది అనుకోండి, అంత దాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది కూడా కష్టం ఉంటుంది. అది మనుషులకు డైరెక్ట్గా అయితే ఎఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ కానీ లేదా అంటే పౌడర్ కానీ లేదు అంటే మనం వేసే పంటలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అట్లాగా నష్టం వచ్చేస్తుంది. అంటే చాలా చోట్ల ఇప్పుడు చాలా వైపు నుంచి అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ అది తిరుగుతూ ఉన్నాయో, లేకపోతే మన రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఆదిలాబాద్ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉన్నటువంటి మాటలు వినిపిస్తుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపడుతున్నాము, మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. అంటే వీటి కోసం చాలా మంది చాలా ప్రచారం అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి రసాయనాలు స్ప్రే చేయాలంటే ఎక్కువగా వినిపిస్తున్న సందర్భంలో కేవలం రసాయనాలు పిచికారీ చేయడమే దీనికి పరిష్కారమా, ఇంకేమైనా ప్రత్యామ్నాయ పరిష్కారం మీరు సూచిస్తారా? అంటే రసాయనాలు పిచికారీ చేయడంతో ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడుతున్నాయండి. అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు రాజస్థాన్ ఇటు పక్క వచ్చినప్పుడు రసాయనాలు చేసే తప్పని పరిస్థితుల్లోనే అప్పటికి ఇంత పెద్ద మొత్తంలో అంటే రసాయనాలు కొత్తగా రావడము, దాని తర్వాత వాటిని ఉపయోగించితే మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అంతగా రికార్డ్ కాలేదు అప్పుడు. అందుకని ఆ టైంలోనే అవి ఉపయోగించారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా మిగతా వాటి మీద ఏ రకమైన దుష్ప్రభావం ఉంటుంది, దుష్ప్రభావం చూపిస్తుంది, అవన్నీ మనకి చాలా వివరాలు ఉన్నాయి. అయితే ఇవి ఎగురుతున్న క్రమంలో ఇప్పుడు ఇక్కడ స్ప్రే చేసామనుకోండి ఎక్కడికో ఎగిరిపోతాయి. అది ఎగిరిపోయిన తర్వాత దాని మీద ప్రభావం ఎంత పడుతుంది అంటే మనం పిచికారీ ఎట్లా చేస్తాము, ఏదో కిందలో ఉన్నప్పుడు పిచికారీ చేస్తాము లేదు అంటే ఇప్పుడు కొన్ని డ్రోన్స్తో చేస్తామంటే డ్రోన్స్ చేయడం వల్ల ఒక దండు పూర్తిగా ఎగిరిపోతున్నప్పుడు దాని మీద ఎంత పడుతుంది, ఎంత మోతాదులో వెళ్తుంది, దానికి సరైన మోతాదులో వెళ్తుందా లేదా అన్నది ఇతిమిత్రంగా చెప్పడం కష్టం అన్నమాట. ఆల్టర్నేటివ్గా ఏంటంటే ఇవి ఎగురుతున్నప్పుడు కూడాను పగలంతా ఎగిరి రాత్రి వేసరికి ఎక్కడో చోటు చేరుతుంది. సో కిందకు వాళ్తాయి అన్నమాట, కిందకి వాళ్ళి మర్నాడు ఉదయం వరకు ఉంటాయి. మర్నాడు ఉదయం వరకు ఉన్నప్పుడు మళ్ళీ ఉదయం సూర్యకిరణాలు పడగానే రెక్కల్ని కొంచెం మళ్ళీ ఆరబెట్టుకున్నట్టుగా చేసుకొని అప్పుడు తిరిగి ప్రయాణం మొదలెడతాయి అన్నమాట ఈ ఎగిరేవి ఏమిటన్నాయి. సో అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్గాను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి పంటల్ని అనుకున్నప్పుడు వేప సంబంధమైన మందులు ఒకటి. అంటే ఇది కమ్యూనిటీ లెవెల్లో చేస్తే బెటర్ ఉండదు, గ్రామ స్థాయిలో అంటే నేను ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చుట్టుపక్కల చాలా ఉన్నప్పుడు గ్రామం మొత్తం మీద చేయడం అనేది ఉచితంగా ఉంటుంది. అయితే దీంట్లో నేనేంటే ఒకటి వీటిని రాకుండా తోడడానికి సౌండ్స్ గట్రా చేస్తూ ఉంటే అవి ఎగిరిపోతాయి అన్నమాట. ఆ శబ్దానికి వాటికి అనుగాని ప్రదేశం అనిపించి ఎగురుతాయి. అందుకనే చాలా చోట్ల ఏంటంటే చెప్తారు గ్రామ స్థాయిలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ డప్పులు వాటి అలాంటి సౌండ్లు ఏమైనా చేసి క్లాత్ స్కేల్లో చేసినప్పుడు అవి ఎగురుతాయి. అంటే దీన్ని తోలడం అంటాం మనం.
రెండోది ఇప్పుడు ఇందులో చెప్పుకున్నాం కదా మనము ఒకవేళ రెక్కలు లేని ఉన్నాయి అంటే అవి రోజులో మొత్తం 1 కిలోమీటర్ దూరం వరకు గెంతుకొని గెంతుకొని వెళ్ళే ఇది ఉంటుంది అన్నమాట అవకాశం ఉంటుంది అందుకని అలాంటి వాటి కానీ ఉన్నాయి అంటే అవి ఎక్కువ సమూహం అయినప్పుడు ఒక బ్యాండ్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట సో వాటిని ఆపడం కోసం అయితే కందకాలతో కొన్ని లోతుగా కందకాలు ఎంత అవుకుంటే ఈ గెంతున్నప్పుడు అందులోనే ఉండిపోతాయి అన్నమాట బయటకు రాకుండా సో ఆ రకంగాను ఈ రెక్కలు లేని దండ ఏదైతే ఉంటుంది అంటే ఈ బ్యాండ్ లాంటిది వాటిని చాలా వరకు మనం చేసుకోవచ్చు రెండోది అందులో కందకాల పడిన తర్వాత వాటిని పూడ్చిపెడతామా లేదా అంటే దాని మీద మందులు పిచికరీ చేసుకుంటామా అది పూడ్చిపెట్టడం అనేది రికమెండ్ చేస్తారు దాని తర్వాత వేప సంబంధం చేస్తే తినడానికి ఇష్టపడవు అయితే వీటి రెండు కదాను జీవ రసాయనాలు అనేవి ఉన్నాయి అంటే బయో ఏజెంట్స్ అని అంటాం అంటే మనుషుల్లో ఎలాంటి రోగాలు వస్తాయో ఇప్పుడు కరోనా అనేది ఏదైతే మనం చూస్తున్నామో ఇది ఒక వైరస్ నుండి వస్తుంది ఇలాగే మిగతా రోగ కారకాలు ఏవైతే బ్యాక్టీరియా ఉన్నది దాని తర్వాత శిలీంధ్రాలు ఉన్నాయి సో ఈ శిలీంధ్రాల్లోని మెటాలైజియం ఎన్సెఫాలిటిస్ అనేది ఒకటి ఉన్నారు అనమాట అది ఈ మిడతల మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో దాన్ని కానీ పిచికరీ చేసుకుంటే అంటే ఒకవేళ దండు ఉంది మన పొలాల మీద వాటికి లేదు అంటే రాబోతుంది అనుకున్నప్పుడు పిచికరీ చేసుకుంటే అది తిన్న తర్వాత ఆ స్పోర్స్ అంటాం అంటే భర్తలు బీజాలు ఏవైతే ఉంటాయో శిలీంధ్రాలు తలుకవి అవి వీటి కడుపులోకి వెళ్ళి అక్కడ అవి డెవలప్ అవుతుంది అన్నమాట శిలీంధ్రం డెవలప్ అవుతుంది లోపల రోగం కలగ చేస్తుంది రోగం కలగ చేసినప్పుడు ఏంటంటే ఈ మెడిసిన్ చనిపోతుంది ఇది చాలా చోట్ల ఎఫెక్ట్గా పనిచేసింది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇది రైతులకు అందరికీ జీవ రసాయన అందుబాటులో ఉన్నాయా ఉండే అవకాశం ఉందా ఒకవేళ రైతు దాన్ని ఏంటంటే బయట మార్కెట్ అంతా ఎక్కువగాను ఈ కెమికల్స్ వీటి మీద వెళ్తుంది కాబట్టి ఇవి కొంచెం తక్కువగానే ఉన్నాయి బట్ అందుబాటులో అయితే దొరుకుతున్నాయండి ఇప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్ కూడా ప్రాచుర్యం బాగానే పొందింది రైతుల్లోని కూడా యాక్సెప్టెన్స్ మంచిగా ఉన్నది చాలామంది రైతులు పాటిస్తున్నారు సో వీటికి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మార్కెట్ కూడా బాగా పెరిగింది సో వాటిలోని ఇవి దొరకడం అయితే ఇప్పుడు దొరుకుతున్నాయండి బాగానే దొరుకుతున్నాయి మీరు చెప్తున్నారు వేప కషాయం కానీ లేకపోతే జీవ రసాయనాలు కానీ స్ప్రే చేయడం ప్రత్యామ్నాయ మార్గం ఇది స్ప్రే చేసిన తర్వాత ఆకుల మీద దాని తాలూకా ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే ఇప్పుడు మనం రాకముందే స్ప్రే చేయాలా లేకపోతే దగ్గరలో ఉందనుకున్నప్పుడు స్ప్రే చేయడం ఉపయోగకరమా వచ్చాక స్ప్రే చేయడమా అంటే ఎట్లా ఏ టైంలో స్ప్రే చేస్తే దగ్గరలో అంటే సపోజ్ ఇప్పుడు వాటి తలక అంటే కంట్రీకి ఒక లొకేషన్ వార్నింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఆఫీసెస్ అవి ఉంటాయి ఫలానా చోట ఉన్నది ఫలానా చోట వస్తుంది మరి కొన్ని గంటల్లో రాబోతున్నాయి ఇట్లాగా వార్నింగ్ సిస్టమ్స్ అవి ఉంటాయి సో దాని ప్రకారము మనకి రేపు రేపటికి వస్తుందో లేదంటే వాటికి మరో 2 గంటల్లో వస్తుందో అనుకుంటే ఇవి పిచికరీ చేసుకోవడం బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నది టెంపరేచర్స్ హైగా ఉన్నాయి దాని తర్వాత వాతావరణం కూడా పొడిగా ఉన్నది అంటే మనం తెలంగాణ ప్రాంతం తీసుకుంటే వాతావరణం చాలా పొడిగా ఉంటుంది ఈ వాతావరణంలోని ఈ ఫంగల్ ప్యాథోజన్స్ ఎస్టాబ్లిష్ అంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే శిలీంధ్రాలకి తేమ కావాలి ఎస్టాబ్లిష్ కావాలి సో తేమ ఉండే పరిస్థితి ఉంది అందుకని ఒకటి సాయంత్రం పూట పిచికారీ చేసుకోవడం ఎందుకంటే ఇవి రాత్రి పూట వచ్చి ఆగుతాయి ఉంటాయి దాని తర్వాత మళ్ళీ ఉదయం వరకు టైం ఉంటుంది కాబట్టి రాత్రి పూట కూడా కొంచెం తేమగా అనిపిస్తుంది మనకి మామూలు డే టైం కన్నా సో అప్పుడు అది పిచికారీ చేసుకోవడం కానీ వేపైనా సరే సాయంత్రం ఎందుకంటే ఈ ఎండలకి ఈ వేడికిను వేప కూడా తనకి డీనేచరింగ్ ఇది ఉంటుందండి ఫోటో డిస్టెబిలైజేషన్ ఇది అంటాము సో అట్లాగే పవర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది మామూలు రైతు భాషలో చెప్పాలంటే అందుకని సాయంత్రం పూటలే మనకి చాలా మటుకు ఆర్గానిక్ వీటిల్లో కూడాను పగలు మీద కాకుండా సాయంత్రం పూటలు పిచికారీ చేసుకోమని చెప్తాము ఎందుకంటే ఇది రీజన్ ఒకటి ఎఫెక్టివ్నెస్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అండ్ పెస్ట్ ఇలాంటివి కూడాను ఒకవేళ దాని బిహేవియర్ని బట్టి దాని ప్రకారం మనం చేసుకుంటే బెటర్ అన్న దాంట్లో చెప్తాం అన్నమాట ఇది కూడా సాయంత్రం పూట కిందకి వాలుతుంది అంటే ఎక్స్పోజర్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి సాయంత్రం పూటలు పట్టుకుంటాం
అంటే ఇప్పుడు చాలా చోట్ల చెప్తుంది కెమికల్ స్ప్రే చేయండి కదా, కెమికల్ స్ప్రే చేసినప్పుడు అది మెడదండ చంపడం ఒక భాగం అయితే స్ప్రే చేసాక పంట మీద కూడా అది స్ప్రే అవుతుంది కాబట్టి అది ఏమైనా ప్రభావం అంటే ఫుడ్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తా ఆ కెమికల్స్? ఎందుకంటే ఇవన్నీ అంటే ప్రతిదానికేనో ఒక రెసిడ్యువల్ లిమిట్ అనేది ఉంటుంది, అంటే ఎంత ఉంటుంది దాని తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఏంటి అనేది, ఆహారం తీసుకోవడానికి ఇవి పెట్టినట్టే కదా. మనకి నేచురల్ ఎనిమీస్ అనేవి ఏమైనా ఉంటాయి అంటే ఉత్తి మెడతలే కాదు, ఆ వాతావరణంలో ఉన్నవి బల్లులు ఉండొచ్చు, దాని తొండలు ఉండొచ్చు, దాని తర్వాత ఇట్లాగా మనకి టార్గెట్ కానీ ఆర్గనైజ్ చాలా ఉంటాయి. సో వీటన్నిటి మీద పడింది అంటే అది పర్యావరణ రీత్యా చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే వీటికి మెడతలు రావడం ఒక అయితే అక్కడ ఉండే సహజంగా ఉండే ఇన్సెక్ట్స్ కానీ లేదా ఇంటెలిజర్స్ తొండలు ఇటువంటివి కానీ ఈ వీటన్నిటి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి మెడతలు తినడమో లేదంటే వాటి మీద పడడమో కానీ జరిగింది అనుకోండి అవి చనిపోతాయి. ఎప్పుడైతే ఒక ఇన్ని పెద్ద మొత్తంలో చనిపోతాయి అంటే అక్కడ ఉండే ఇకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ అవుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు అట్లా కాకుండాను ప్రత్యామ్నాయం. దాని తర్వాత నెట్తో అంటే కొన్ని చోట్ల ఏం చేశారంటే ఇవి ఎక్కువ ఉన్నప్పుడు అవి గ్రామస్థాయి దీంట్లో నేను రైతులకి ఇది పట్టుకో అంటే మిడతకి ఇంత అమౌంట్ ఇస్తాము అన్నది. ఎందుకంటే మిడత ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందండి, దాన్ని ఉపయోగించుకుంటే ఇన్ఫ్యాక్ట్ కోళ్ళ దాణా కింద చాలా మంచిగా పనిచేస్తుంది. అంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని అవకాశం కింద మార్చుకోవాలంటే కోళ్ళకి మంచి ప్రొటీనేషియస్ దాన పెట్టడానికి వీలయ్యేటట్టుగా ఉంటుంది. అంటే దాన్ని పట్టుకోవడం ఒకటి, ప్లస్ కోళ్ళకి మనం దాన పెద్ద చేయడం. సో అంత అంటే సోయాబీన్లో 40% ఉంది అంటే దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట, దానికన్నా ఇంకా 60% ఉంటుంది ప్రోటీన్స్. సో అంత పెద్ద మొత్తంలో ప్రోటీన్ దొరకడము అన్నది కూడాను ఒక ఇదే. కోళ్ళకి వీటికి పెట్టుకున్నప్పుడు కోడి ఎలాగో పెట్టిన తింటూ ఉంటాయి కాబట్టి అంటే అట్లా వాటిని దానాగా పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? అంటే ఇట్లా పట్టుకుని వాటికి మీరు చెప్తున్నట్టుగా చాలా చోట్ల చేస్తున్నారు, అంటే సంచుల్లో నేను పెట్టేసి పట్టుకొని వాటిని అమ్ముతున్నారు. అంటే పట్టుకోవడానికి ఎట్లా ఎట్లా నెట్ నెట్ వాడతారండి? ఒక నెట్ పట్టుకొని దాంతోని నెట్ ని ఇట్లా స్ప్రిట్ చేస్తారనమాట. స్ప్రిట్ చేసినప్పుడు మెడిసిన్ పట్టుకుంటారు, దాంతో ఎన్ని దొరుకుతాయి అని గ్రామ స్థాయిలో చేస్తున్నప్పుడు చాలా పెద్ద మొత్తంలో దొరుకుతున్నాయి. అంటే కొంచెం సతర్కంగా ఉంటే అంటే జాగ్రత్త వహిస్తూ ఏమొస్తుంది అనేది న్యూస్ని కొంచెం ఫాలో అవుతాయి. ముఖ్యంగా ఏవైతే మనకి తెలంగాణ ప్రాంతంలోని ఏ ప్రాంతాల అయితే ఈ మిడతల దండకి ప్రభావం కానున్నాయో అని చెప్తున్నారు సైంటిస్టులు, ఆ ప్రాంత రైతులు కొంచెం న్యూస్ ఏమొస్తున్నది అనేది కొంచెం జాగ్రత్తగా వింటూ ఈవెన్ అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేరవేస్తున్నవి అవి కూడాను ఈ రకంగాను చెప్పగలిగితే పాపం ఒక రోజు వస్తుందనో లేదంటే నెక్స్ట్ ఈ సాయంత్రం కల్లా మీకు వస్తుందని అటువంటిది చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడాను కొంచెం చైతన్యవంతమయ్యి ఈ రకంగా చేయడానికి అవకాశం ఉంది, మీరు ఇవి పాటించండి అని చెప్తే. ఎందుకంటే ఈ ప్రాంతం మాకు ఎప్పుడు మిడతల దండు గురించి అసలు వినలేదు. అంటే ఇంకొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అంటే జిల్లేడాకు జిల్లేడాకు మీద కూడాను ఒక రకమైన మిడత వస్తుంది, అంటే ఆకుపచ్చగా ఉంది పసుపు పసుపు దీంట్లో అది కూడా ఒకసారి చాలా ఎక్కువ మొత్తంలో కనపడుతుంటే జిల్లేడు అది కాదండి, అది ఉత్తి మిల్క్ వీడ్ మీదే వస్తుంది, అంటే జిల్లేడు మీదే ఉంటుంది ఇంక దేనికి తిన్నది. రైస్ వీటిలో వచ్చేది వేరే ఆకుపచ్చగా ఉండి చిన్నగా ఉంటుంది. ఇవి మాత్రం ఏంటంటే ఇవి పుట్టినప్పుడు పిల్లల దశలో ఉన్నప్పుడు కొంచెం గ్రీన్గా ఉంటాయి, దాని తర్వాత గ్రీన్ యెల్లో ఇష్యూ దీని కింద మారుతూ ఉంటాయి, దాని తర్వాత నల్లగా మారుతాయి, మారిన తర్వాత అడల్ట్ వచ్చాక రెక్కలు ట్రాన్స్పరెంట్గా ఉండి నలుపు రంగు డార్క్ కలర్లో ఎల్లో రంగుకు మారుతాయి. అది ఇవి కనపడుతున్నవి అంటే అది కూడా మెడతలే కానీ పంటల మీద వచ్చేసి తినేసి అట్లా కాదు, అది అది మిల్క్ వీడి మీదకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణలో ప్రత్యేకంగా
ఆదిలాబాద్ వైపు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక వార్త వినిపిస్తుంది. అంటే ప్రత్యేకతలు అంటే అక్కడ భూముల స్వభావంలో ఇంకోటి కన్నా కారణం అంటే ఇది అంటే మెడతల దండు మనకి రాజస్థాన్ నుండి ఎంట్రీ అయింది. రాజస్థాన్ నుండి గుజరాత్ అక్కడ నుండి మహారాష్ట్ర సైడ్కి వచ్చింది. మహారాష్ట్ర నుంచి ఎగురుకుంటూ వస్తున్నాయన్నమాట, గాలివాటం అట్లా ఉన్నదని చెప్పి. సో అదేంటో నేనంటే ఇవి గాలికి ఎదురుగా ఎగిరి వెళ్ళాం. సో గాలి ఎటు పక్క వెళ్తుంది అంటే ఆ డైరెక్షన్ ఎక్కువ ఎగరడానికి ప్రిఫర్ చేస్తాయన్నమాట. సో అదేంట్లోని మనకి నాగ్పూర్ నుండి మహారాష్ట్ర బోర్డర్గా ఉన్నది మనకి ఆదిలాబాద్, అంటే అవిభక్త ఆదిలాబాద్ ఏదైతే ఉన్నదో ఆ ఏరియాస్ అక్కడ బోర్డర్ దగ్గర ప్రాంతం కాబట్టి అక్కడ నుండి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్. వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ గారు రసాయన పిచికారి కాకుండా సూచిస్తున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు మిడతల దండుని నివారించారు.